సుప్రీంకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి ఎవరు మీరు సరైన సమాధానాన్ని గుర్తించండి టైం మొదలవుతుంది ది రైట్ ఆన్సర్ నెంబర్ త్రీ ఫాతిమా బీవీ సుప్రీంకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత జన్మించి ప్రధాని అయిన మొదటి వ్యక్తి ఎవరు మీరు సరైన సమాధానాన్ని గుర్తించండి టైం మొదలవుతుంది ది రైట్ ఆన్సర్ నెంబర్ ఫోర్ నరేంద్ర మోడీ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో జన్మించి భారతదేశానికి ప్రధాని అయిన మొదటి వ్యక్తి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళ ఎవరు మీరు సరైన సమాధానాన్ని గుర్తించండి టైం మొదలవుతుంది ది రైట్ ఆన్సర్ నెంబర్ వన్ బచేంద్రీ పాల్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళ ఈ క్రింది వారిలో ఒక రాష్ట్రానికి మంత్రిగా వ్యవహరించిన మొదటి మహిళ ఎవరు మీరు సరైన సమాధానాన్ని గుర్తించండి టైం మొదలవుతుంది ది రైట్ ఆన్సర్ నెంబర్ ఫోర్ విజయలక్ష్మి పండిట్ మొదటిసారిగా మంత్రి అయిన మొదటి మహిళ భారతదేశంలో గుండె మార్పిడి శస్త్రచికిత్స చేసిన మొదటి వైద్యుడు ఎవరు మీరు సరైన సమాధానాన్ని గుర్తించండి టైం మొదలవుతుంది ది రైట్ ఆన్సర్ నెంబర్ వన్ డాక్టర్ వేణుగోపాల్ భారతదేశంలోనే గుండె మార్పిడి శస్త్రచికిత్సను మొదటిసారిగా చేసిన వైద్యుడు ఇలాంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి